హాయ్ ఫ్రెండ్స్, బ్రెజిలియన్స్ మన దేశానికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మంచి మంచి ఎద్దుల్ని, మన ఒంగోలు జాతి ఎద్దుల్ని, ఆ యొక్క ఎద్దుల వీర్యాన్ని సేకరించి అలాగే మంచి ఆవులను, ఒంగోలు జాతి ఆవులను సెలెక్ట్ చేసుకొని వాటితో ఆ యొక్క వీర్యాన్ని, ఆ యొక్క అండాలను కలిపి ఎంబ్రియోస్ని తీసుకువెళ్ళారు వాళ్ళ యొక్క దేశాలకి. అలా వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఎద్దుల్లో ఈరోజు మీకు కొన్ని చూపిస్తాను నేను. ఇది చేకూరుపాడు ఎద్దు, ప్రకాశం జిల్లాది. ఫ్రెండ్స్, ఇది అశోక. ఇది చేకూరుపాడు ఎద్దుకి తోడబుట్టినటువంటిది. ఇలా ఎన్నో ఎద్దులను వాళ్ళు మంచి మంచి వాటిని సేకరించి ఆ యొక్క వీర్యాన్ని తీసుకెళ్ళి పశు సంపదను అభివృద్ధి చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇది చూడండి, అమ్మనబ్రోలు ఎద్దు. ఇది ఒక బ్రెజిలే కాదు ఫ్రెండ్స్, చాలామందికి బ్రెజిల్ అనుకుంటారు. ఒంగోలు జాతి ఎద్దులు అంటే మ్యాక్సిమం బ్రెజిల్ యొక్క జీడిపి, తలసరి ఆదాయం మన యొక్క ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి చేసుకున్నటువంటి ఒంగోలు జాతి ఆవులు ఎద్దులపైన ఉంది. వాళ్ళు అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇతరత్ర దేశాలు, ఆస్ట్రేలియా, హంగరీ, టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో, చాలా దేశాల్లో కూడా ఈ యొక్క సంపద వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ బ్రెజిల్ నుంచి. ఫ్రెండ్స్, ఇది చూడండి, చింతగుంట, చింతగుంట ఎద్దు. సో వీటిల్లో మ్యాక్సిమం వాళ్ళు గ్రామాల్లో ఆంబోతులుగా వదిలినటువంటి ఎద్దులు కానీ, ఆ యొక్క ఆంబోతులకి పుట్టినటువంటి గిత్తాలను కానీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మ్యాక్సిమం వీరంతా కూడా. సో లాస్ట్ అంటే ఆఫ్టర్ నైంటీస్ తర్వాత ఏమైందంటే, ఈ బండలావుడు పోటీల్లో పాల్గొనే ఎద్దులను కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది టంగుటూరు, బుల్ ప్రకాశం జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మ్యాక్సిమం మంచి మంచి ఆంబోతులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కారు మంచి ఆంబోతు ఫస్ట్ ఆనాటి పెద్దలు సెలెక్ట్ చేసి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఎద్దుని గ్రామాల్లో ఆవుల కోసం వదిలేవాళ్ళు. అలాంటి వాటిని మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది పల్లేరు లేదా పాలేరు, మనకి ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా లేదు ఈ ఎద్దు ఎక్కడ అనేది, ఆ ఊరు కూడా. సో మ్యాక్సిమం ఆంబోతు ఎద్దుల్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎనికిపాడు ఎద్దు, కృష్ణా జిల్లా ఎనికిపాడు ఎద్దు ఇది. సో ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన ముఖ్య విషయం, ఇందులో చూపించే ఇవన్నీ కూడా బ్రెజిల్ వెళ్ళలేదంటే విత్ లైవ్ అవి అక్కడికి వెళ్ళలేదు. గుజరాత్లోని భావనగర్లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినాయి. ఇది చందలూరు ఎద్దు. ఇది చందలూరు గుంటూరు జిల్లా దగ్గర నర్సాపేట మేబీ కావచ్చు ఇది. అంటే గుజరాత్ దగ్గర ఉన్న భావనగర్ వెళ్ళినాయి, కొన్ని పూణే వెళ్ళినాయి. అక్కడ లైవ్ స్టాక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పూణే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినాయి. ఇది తెనాలి గిత్త. కొన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వారు శ్రమం సేకరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ మన ఇండియాలోనే వారు సెలెక్ట్ చేసుకొని ఇండియాలోనే ఉంచి శ్రమం కలెక్ట్ చేసినటువంటి బుల్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇది భీమా, కర్నూలు జిల్లా పంచలింగాల నుంచి. అంటే ఇది కూడా జస్ట్ ఇక్కడే సెలక్షన్ చేసి ఇక్కడే శ్రమం తీశారు, కానీ దీని యొక్క సంతానం అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో అది రాలేదనేది, దీని బ్రీడ్ అనేది అర్థమవుతూ ఉంది మనకు అందిన సమాచారాన్ని బట్టి. ఈ భీమా ఎద్దు బండలాగుడు పోటీలో కూడా పాల్గొన్నటువంటి ఎద్దు, మంచి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఎద్దు భీమా.
మంచి సైజు హెవీ స్ట్రక్చర్ ఇద్దరు అది భీమా. సో ఇది కర్నూలు గిత్త, ఇది కర్నూలు దీని పేరు. సో వాళ్ళు ఎక్కడైతే ఐడెంటిఫికేషన్ చేశారు అంటే వాళ్ళు ఫైనల్గా ఎక్కడ నుంచి ఏ ఊరు నుంచి అయితే తీసుకున్నారో ఆ ఊరి పేరుని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇది చూడండి, ఇది చాలా ఫేమస్ బుల్. ఇది అర్జున్, ఇది అర్జున్, ఇది ప్రకాశం జిల్లా. ఇది కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి ఊరు, దగ్గరలో అటువైపు అర్జున్. సో ఈ అర్జున్ అనేది ఈ శమను దీని సంతానం. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ చాలామంది దగ్గర ఉంది దీని సంతానం. సో ఎందుకంటే ఈ శమను లాంగ్ ఫామ్లో కూడా ఉంది, కానీ వారు బహుశా ఇస్తున్నారో లేదు తెలియదు అర్జును. సో ఇదైతే చూడండి బసవపాలెం బుల్, ఇది బసవపాలెం. సో ఇది ఎక్కడ ఊరు అనేది మనకి కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ లేదు ఫ్రెండ్స్. సో సశరీరంతో అంటే వీటి లైవ్ వెళ్ళినటువంటి ఎద్దు కరువది. దానికి ముందు 1880 నుంచి 1960 వరకు నిరాటకంగా చాలా ఎద్దుల్ని వారు ఎక్స్పోర్ట్ చేశారు. సో ఇది మక్కినవారి పాలెం వామబోతు ఇది. సో మనం దీని గురించి వీడియో కూడా చేసాము, మక్కినవారి పాలెం వామబోతు బయోగ్రఫీ ఫుల్ హిస్టరీ, దానికి పుట్టిన గిత్తలు అవన్నీ కూడా చూపించడం జరిగింది ఆ యొక్క వీడియోలో. సో ఇత్తు మ్యాక్సిమం అంటే ఈ బీర్లు ఎక్స్పోర్ట్ మన దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న వాటిలో. సో వారికి అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఎద్దైతే కరవది. చూడండి పల్లామల్లి, ఇది కూడా ప్రకాశం జిల్లా పల్లామల్లి చేమకుర్తి దగ్గర ఉన్నటువంటి పల్లామల్లి గ్రామంలోని ఐ థింక్ ఆంబుద్ అని అనుకుంటున్నాను. పల్లామల్లి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక ఊరు నుంచి సెలెక్ట్ చేసుకుంటుండే. సో ఎద్దు ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి చాలా ఫేమస్ ఒంగోలు బుల్ ఇది. కాకుమాను ఇదే బోసరపల్లి, దీని స్వస్థలం కూడా చేమకుర్తి దగ్గర ఉండి బోసరపల్లి ప్రకాశం జిల్లా. ఇది కాకుమాను డాక్టర్ నల్లమోతు వీరేశ్వర గారి దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. సో దీని శమను దీని యొక్క సంతానం కూడా చాలా ఫేమస్ అయింది కాకుమాను ఎద్దు. ఇది మండలావుడు పోటీల్లో మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి ఎద్దు ఇది ఫ్రెండ్స్. ఇది తర్వాత మీరు చూడండి ఇది ఎలమర్రు, ఇది కూడా మంచి బండలావుడు పోటీల్లో మంచి ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఎద్దు ఇది. సో మనం దీని గురించి మొన్ననే వీడియో చేసాము ఎలమర్రు. దీని యొక్క సంతానం దీని గ్రాండ్ సన్స్, దీని మనములు ఇప్పటికీ కొంతమంది దగ్గర ఉన్నాయి అక్కడక్కడ రెండు చోట్ల. ఇలా మంచి మంచి ఎద్దులు నిరాటకంగా వారు కొన్ని దశాబ్దాల నుంచి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే కరవది, ద కింగ్ ఆఫ్ ఒంగోలు బుల్ కరవది. బ్రెజిల్ దేశంలోని ఒంగోలు జాతి పశు సంపదలో లక్షల సంఖ్యలో దీని యొక్క సంతానం అక్కడ ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పటికీ యొక్క బ్లడ్ లైన్ కొనసాగుతూ ఉంది. కరవది ఎద్దు అంటే దాని గురించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాము. కరవది బయోగ్రఫీ కొన్ని లక్షల మంది చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని డీటెయిల్గా నేను అది పుట్టిన దగ్గర నుంచి బ్రెజిల్ వెళ్ళిన వరకు మొత్తం కంప్లీట్ హిస్టరీ కరవది ఎద్దు చరిత్ర మనం ఛానల్లో మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ కరవది ఎద్దు చరిత్ర మన ఛానల్ నుంచి అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్ కరవది ద లెజెండ్. సో ఇవైతే మీకు చూపించిన మిగిలిన ఎద్దులన్నీ కూడా బ్రెజిల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎద్దులు వేరే సేకరణ కోసం, ఆ యొక్క జాతి సంతానం వారి దేశంలో అభివృద్ధి చేయడం కోసం తీసుకున్నటువంటి ఎద్దులు ఇవన్నీ ఈరోజు మీరు చూశారు. ఇలాగే చూస్తూ ఉండండి, నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్. జై హింద్.